జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈ పద్మసంభవుడు సిద్ధాశ్రమమునకు సంబంధించినటువంటి యోగి మహనీయుడైనటువంటి వాడు. ఆయన పుట్టుకను గురించి రెండు మూడు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, అక్కడే హిమాలయ పర్వత ప్రాంతాలలో పుట్టినటువంటి వాడు అని కొంతమంది, మరికొందరు కాదు ఆయన శ్రీలంకలో పుట్టాడు, శ్రీలంకలో పుట్టి అక్కడి నుంచి పసితనంలో ఉండగానే ఆకాశవాణి యొక్క ఆదేశం వల్ల స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి సిద్ధగురువుల యొక్క ఆజ్ఞ వల్ల ఆ కన్న తల్లిదండ్రులు ఆ అబ్బాయిని ఆ వాయువ్య భారతానికి తీసుకొని వచ్చారు అని చెప్పి, అంటే ఎక్కడో శ్రీలంక నుండి బయలుదేరి భారతదేశంలోకి వచ్చి దక్షిణాపథం నుంచి ఉత్తరాపథానికి వచ్చి గయా మొదలైనటువంటి క్షేత్రాలన్నీ దాటుకొని ఓడ్యాణ పీఠం ఉన్నది, అరేబియా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఓడ్యాణ పీఠం అక్కడికి వచ్చారు. అక్కడ ఇంద్రబోధి అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇంద్రబోధి బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు. ఈ ఇంద్రబోధి ఈ పద్మసంభవుడి కథలో ప్రధానమైనటువంటి పాత్ర. ఆ మహారాజు చాలా గొప్ప వ్యక్తి, దాన ధర్మాలు చేశాడు. ఎంత దాన ధర్మాలు చేశాడనంటే, సంతానం లేకపోతే నీకున్నదంతా సర్వదానం చెయ్యి అన్నారు అక్కడ ఉండేటువంటి బౌద్ధాచార్యులు. సర్వదానం, సర్వదానం అంటే ఉన్నదంతా మొత్తం దానం చేయటం. మనకు పురాణాలలో రఘువంశంలో కనిపిస్తుంది, రఘుమహారాజు అట్లా చేశాడట. రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేసి ప్రపంచం మొత్తాన్ని జయించాడు, అనంతమైన ఐశ్వర్యాన్ని సంపాదించాడు, ఉన్నదంతా దానం చేశాడు. దానం చేస్తే చివరికి ఆయనకు మిగిలింది ఏమిటి అంటే, మహారాజు గారు మహాభవనంలో ఉండేవాళ్ళు, భార్యలు ఏదో నేత చీరలు కట్టుకుండేవాళ్ళు, ఈయన మట్టి పాత్రల్లో అన్నం వండించుకుండేవాడు, మట్టి పాత్రల్లో మంచినీళ్ళు తాగేవాడు చక్రవర్తి. అట్లాంటి వాడు రఘుమహారాజు అనంటే, ఆయన దగ్గరకు ఒకసారి వరతంతు మహారాజు, వరతంతు మహర్షి అనేటువంటి ఆయన శిష్యుడు కౌత్సుడు అనేటువంటి ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. కౌత్సః ప్రపేదే వరతంతు శిష్యః. మహారాజు దగ్గరికి వచ్చాడు, చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, ఏదో చూద్దామని వచ్చాను, వెళ్తున్నాను అన్నాడు. అంటే మీలాంటి వాళ్ళు ఊరికి రారు, ఇంత దూరం వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది, చెప్పండి అన్నాడు. చెప్పాలని అనిపించటం లేదు, సాహసం చేయలేకపోతున్నాను అన్నాడు. ఏమిటన్నాడు, నేను మా గురువుగారి దగ్గర విద్యలన్నీ అభ్యసించాను అయ్యా, నేను ఏదో కొంత గురుదక్షిణ సమర్పించుకుంటాను అన్నాడు. ఒరే, నీకేమున్నదిరా, ఆస్తులు ఉన్నాయా, వాస్తులు ఉన్నాయా, నేను ఆయన నిన్ను నాకు అప్పగించాడు, చదువు చెప్పాను, చాలు, ఏం అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. కాదు, ఏదైనా సరే మీరు నా దగ్గర నుంచి గురుదక్షిణ స్వీకరించాలన్నాను, ఆయనకు విసుగు పుట్టింది నేను పదే పదే అంటుంటే అటైతే ఇవ్వరా. ఒక ఏనుగు మీద మనిషి నిల్చొని ఒక మణిని పట్టుకొని ఆకాశంలోకి ఎగరేస్తే ఎంత ఎత్తు పోతుందో అంత ఎత్తు ఉన్నటువంటి బంగారు నాణ్యములను నాకు ఇవ్వు అన్నట్టు ఆయన. చిత్తం గురువు గారు అట్లనే అన్నాడు, అందుకని వచ్చాను మీ దగ్గరికి, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అడగలేకపోతున్నాను అన్నాడు. అదేమిటి మహర్షి, మీలాంటి వాళ్ళు వస్తే ఎట్లా తీరుస్తాను, తప్పకుండా మీరు నాకు ఒక రోజు రెండు రోజులు టైం ఇవ్వండి అన్నాడు రఘుమహారాజు. ఉన్నాడు. ఆ రోజు మంత్రులను పిలిపించాడు. ఈ ప్రపంచంలో మనం జయించని వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఎవరు లేరండి. అయితే ఏమిటనంటే, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు దేవజాతికి చెందినవాడు, ఆయన జోలికి మనం పోలేదు, మహారాజులందరినీ జయించారు మీరు అన్నారు, సైన్యాలు సిద్ధం చేయండి, ఆయన మీదికి పోదామన్నాడు. కుబేరుడు దివ్యశక్తులు గలవాడు, ఈ వార్త ఆయనకు వెంటనే తెలిసింది. తెలిసి రఘుమహారాజుతో ఎవరు యుద్ధం చేయగలుగుతారు, మన వల్ల అవుతుందా ఏమిటి కాదు అనుకొని ఆ రోజు రాత్రి ఆయన రఘుమహారాజు యొక్క కోశాగారములనన్నింటినీ బంగారు నాణ్యములతో రత్నములతో నింపివేశాడు. కోరిన దానికంటే ఎక్కువ ధనం వచ్చింది. మర్నాడు పొద్దున్నే, మహర్షి ఇదిగో మీకు కావలసిన ధనం తీసుకోండి అన్నాడు. అంటే ఇదేమిటి, ఎట్లా వచ్చింది మహారాజా అన్నారు. ఏదో వచ్చింది,
మీకోసం వచ్చింది ఈ మొత్తం మీరు తీసుకోండి అన్నాడు అంటే అన్నాడు నేను ఎంత అడిగానో అంతే తీసుకుంటాను మిగతాది నేను తీసుకోను అన్నాడు అట్టట మీకోసం వచ్చింది మొత్తం తీసుకోండి అని మొత్తం ఇచ్చి పంపించాడు ఇట్లా సర్వదానం చేసేటువంటి వాళ్ళు చాలా పది ప్రాచీన కాలంలో అక్కడక్కడ అక్కడక్కడ ఉంటుండేటువంటి వాళ్ళు ఈ ఓడ్యాణ పీఠ ప్రాంత రాజు ఇంద్రబోధి ఆ విధంగా సర్వదానం చేశాడు ఆయన దగ్గర ఏం లేదు ఇంకా ఇంకా భిక్షుకులు మిగిలిపోయినారు వస్తున్నారు రాజభవనానికి మహారాజు గారు ఇంకా ఇస్తున్నాడు ఇస్తున్నాడని చెప్పి కొంచెం వాళ్ళని అట్టిపెట్టండి అని చెప్పి ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు సముద్ర తీరం అరేబియా మహాసముద్రం అంటాం ఇవాళ మనం అక్కడికి వెళ్ళి అక్కడ నాగరాజు ఆ సముద్రంలో ఉన్నటువంటి నాగరాజు యొక్క కూతురు చారుమతి అనేటువంటి ఆవిడను ఆమెకు సంబంధించినటువంటి మంత్ర సాధన చేశాడు మంత్ర సాధన చేస్తే ఆమె సాక్షాత్కరించింది నీకేం కావాలన్నది చెప్పాడు ధనం కావాలి ఆమె కిరీటంలో ఉన్నటువంటి ఒక మణిని ఇచ్చింది ఆ మణి రోజు అపారమైనటువంటి బంగారాన్ని ఇచ్చేది దాంతో భిక్షుకులందరినీ సంతోషపెట్టాడు అందరికీ ఇచ్చాడు ఇంకా ధనం ఉన్నది బాగా ఉన్నది కానీ సంతానం లేదు సంతానం లేకపోతే ఎట్లా అని అంటే ఒకరోజు ఒక మంత్రి ఆయన ఓ సలహా ఇచ్చాడు ఇక్కడికి దగ్గరలో దాన సరస్సు అని ఉన్నది మహారాజా అక్కడికి వెళదాము అక్కడ ఏదో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని నాకు అనిపిస్తున్నది అన్నాడు అతడు మత వ్యవహారాలు చూసేటువంటి మంత్రి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళితే ఉదయం పూట వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ పద్మం మధ్యలో ఒక పసివాడు ఓ పసిబిడ్డ సరస్సు మధ్యలో ఒక తామర పువ్వు ఆ తామర పువ్వులో ఈ బిడ్డ కనిపించారు ఆ బిడ్డను తీసుకొచ్చారు ఇతనికి చేతిలో ఎత్తుకున్నాడు ఇంద్రబోధి మహారాజు సహజంగా ఏదో చూస్తూ పిల్లవాడిని చూసి ఎవరయ్యా నువ్వు నేనెంత అదృష్టవంతుణ్ణి ఎవరి బిడ్డవు నువ్వు నాకు లభించావు అన్నాడు అది అనటం ఏదో ఆ పిల్లవాడు సమాధానం చెబుతాడని కాదు ఈయన మనస్సులో ఉన్న ఆలోచన అలా వ్యక్తమైంది అందరూ ఉన్నారు అక్కడ ఆ పిల్లవాడు అన్నాడు నా తండ్రి సమంతభద్రుడు స్వయంభూ అయిన సమంతభద్రుడు నా తల్లి సమంతభద్రి నేను పద్మసంభవుణ్ణి అన్నాడు మనకు అమరకోశంలో బుద్ధుడి యొక్క నామాలు చెబుతూ వస్తుంది సర్వజ్ఞ సుగతో బుద్ధో ధర్మరాజస్తథాగత సమంతభద్రో భగవాన్ మారజిల్లోక జిజ్జిన షడభిజ్ఞో అని చెప్పి ఇట్లా వస్తుంది అలా ఈ సమంతభద్రుడు అన్నటువంటి పదం బుద్ధుడికి చెల్లుతుంది ఆ బుద్ధాంశ కలిగిన వాళ్ళనే సమంతభద్రుడు అనే పేరు పెట్టుకోవచ్చు కొంతమంది నా తండ్రి సమంతభద్రుడు నా తల్లి సమంతభద్రి నేను పద్మసంభవుణ్ణి అన్నాడు అతడు పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యం కలిగింది మహారాజుకు ఏదో దైవదత్తమైనటువంటి అనుగ్రహం ఇది అనుకున్నాడు పిల్లవాడిని తీసుకెళ్ళి పెంచడం మొదలుపెట్టాడు ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి.